ఏలూరు జిల్లా ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని అదృశ్యం కలకలం రేపింది. కాకినాడ సమీపంలో సర్పవరం గ్రామంలో గైగోలుపాడు గ్రామానికి చెందిన విద్యార్థిని అదృశ్యంపై విచారణ చేపట్టారు పోలీసులు. సండే ఔటింగ్కి వెళ్లినప్పుడు విద్యార్థినికి పాత మిత్రుడు కలిశాడని, వారిద్దరూ కలిసి కనకదుర్గ గుడికి వెళ్లడంతో అది చూసిన బంధువులు విద్యార్థిని తండ్రికి సమాచారం ఇచ్చారని, ఈ నేపథ్యంలో తండ్రి విషయం తెలుసుకునేందుకు నేరుగా కాలేజీకి వస్తున్నారనే సమాచారం తెలియడంతో అమ్మాయి కాలేజీ నుండి 5:30 తర్వాత పరారైందని చెప్పారు. తండ్రికి ఫోన్ చేసి ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని చెప్పినట్లు డీఎస్పీ విచారణలో తెలిపారు. అయితే ఈ విషయంపై కాలేజ్ డిసిప్లినరీ కమిటీ డీన్ టీమ్ మీటింగ్ అనంతరం పోలీసులకు విషయాన్ని వివరించినట్లు చెప్పారు. గర్ల్ మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. పోలీసులు సీసీ ఫుటేజీలు కూడా పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో పేద పిల్లల కోసం వాళ్ళ యొక్క మెరిట్ ఆధారంగా ఇక్కడ విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తారు. అటువంటి విద్యాభ్యాసంలో చేసేటటువంటి కార్యక్రమంలో కాకినాడకు చెందినటువంటి సర్పవరం దగ్గర గైగోలుపాడు అనే విలేజ్ ఉంది. ఆ విలేజ్కి సంబంధించినటువంటి పాప ఇక్కడ ఇన్స్టిట్యూట్ చదువుతుంది. అయితే ఇప్పుడు పేర్లు మనం ఇట్లాంటి వాటిలో చెప్పకూడదు. ఆ పాప అతను మన స్కూల్లో చదువుతున్నటువంటి 10th class వరకు కూడా చదువుతున్నటువంటి ఒక కొలీగ్ శ్రీనివాస్ అని చెప్పని ఉన్నాడు. ఆ శ్రీనివాస్ మొన్న ఔటింగ్ జరిగింది, వాళ్ళకి సండే ఔటింగ్ ఉంటుంది. ఆ సండే ఔటింగ్ టైంలో ఈవిడ కాలేజీ నుంచి బయటికి వెళ్ళి అక్కడ కనదుర్గమ్మ గుళ్ళో ఉన్నప్పుడు ఆ కనదుర్గమ్మ గుళ్ళో ఈ ఊరికి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసి మీ అమ్మాయి ఒక కుర్రోడుతోటి కనదుర్గమ్మ గుళ్ళో ఉందని చెప్పని ఫాదర్కి చెప్పడంతో అప్పుడు ఫాదర్ బయలుదేరి కాకినాడ నుంచి బయలుదేరి ఈ ఇన్స్టిట్యూట్కి రావడం మొదలైనప్పుడు వాళ్ళ ఫాదర్కి నువ్వు రావద్దు అని చెప్పి ఆవిడ చెప్పిందంట. నువ్వు రావద్దు, నేను బాగానే ఉంటాను, నేను చదువుకుంటాను, నేను వెళ్ళిపోతానని చెప్పని చెప్పిందంట. కానీ తిరిగి వాళ్ళ ఫాదర్ వచ్చేసారు. వచ్చేసిన తోటి ఈవిడ ఈవినింగ్ ఔటింగ్ వెళ్ళినటువంటి ఆవిడ 11 గంటలకి మరలా మరుసటి అంటే సోమవారం నిన్న రావడం జరిగింది. కాలేజీకి వచ్చిన తర్వాత కాలేజీలోనే ఉంది. కాలేజీలో ఉన్న తర్వాత ఈవినింగ్ 5:30 వరకు కూడా మనకి ఆవిడ యొక్క ఫుటేజెస్ అన్ని ఉన్నాయి. అయితే దీనికి సంబంధించినటువంటి ఆ పాప 5:30 తర్వాత ఫాదర్ వస్తున్నారనే ఉద్దేశంతో మరి భయపడి కానీ ఏదైనా కానీ వాళ్ళ ఫాదర్తో చెప్పింది, నేను ఈ అబ్బాయితో పెళ్లి చేసుకుంటున్నాను, నేను మీరు నా కోసం వెతకొద్దని చెప్పని కూడా ఫాదర్ కమ్యూనికేట్ చేసినట్లుగా వాళ్ళ ఫాదర్ మనకు చెప్తే తెలిసింది. ఈ విషయాలన్నింటిలో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. దీని మీద బేస్ చేసుకుని ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇవాళ వాళ్ళ యొక్క డిసిప్లినరీ కమిటీ తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి స్టూడెంట్ డీన్ సంబంధించినటువంటి వాళ్ళు మీటింగ్ పెట్టుకుని మాకు ఈ రోజు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ కనుగొనగా ఇవాళ ఈ గర్ల్ మిస్సింగ్ కేసుని రిజిస్టర్ చేసి ఒక పాపని ట్రేస్ చేసే వరకు మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం. ట్రేస్ చేసిన తర్వాత ఎటువంటి పరిస్థితులు అంటే ఆ అమ్మాయి పెళ్లి చేసుకునేటప్పుడు అమ్మాయి అప్పుడు ప్రస్తుతం అయితే వయసు 19 సంవత్సరాలు అని చెప్పి చెప్తున్నారు కాబట్టి మేజర్ కాబట్టి దానికి అనుగుణంగా లా ప్రకారంగా ఎలాగుంటారు స్టెప్స్ మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మేము అందరికీ తెలియజేస్తాం.